శాంతి మురళీ తారీఖు మార్చి 13, 2023 మధురమైన బాబా చెప్తున్నారు మీటి బచ్చి స్మృతిలో ఉంటూ ఉంటూ ఈ కలియుగ రాత్రి పూర్తయిపోతుంది మరియు మీరు బాబా వద్దకు వెళ్ళిపోతారు ఆ తర్వాత మళ్ళీ పగలులోకి వస్తారు ఇది కూడా అద్భుతమైన యాత్రయే అని బాబా చెప్తున్నారు ప్రశ్న పిల్లలైన మీకు స్వర్గంలోకి వెళ్ళే కోరిక ఎందుకు ఉంది జవాబు ఎందుకంటే ఎప్పుడైతే మనం స్వర్గంలోకి వెళతామో అప్పుడు మిగిలిన ఆత్మలందరి కళ్యాణము జరుగుతుంది అందరూ మన శాంతిధామమైన ఇంటిలోకి వెళ్ళగలుగుతారు మీకు స్వర్గంలోకి వెళ్ళే లోభమేమీ లేదు కానీ మీరు స్వర్గస్థాపన చేస్తున్నారు ఇంతగా కష్టపడుతున్నారు మరి తప్పకుండా ఆ స్వర్గానికి యజమానులుగా కూడా అవుతారు కదా అంతేకాని మీకు ఇంకే కోరిక లేదు మనుషులకైతే భగవంతుని సాక్షాత్కారం కలగాలి అన్న కోరిక ఉంటుంది కానీ మిమ్మల్ని స్వయంగా వారే చదివిస్తున్నారు గీతం ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు ఓం శాంతి రాత్రిలోని యాత్రికులు అన్న పదానికి అర్థమేమిటో పిల్లలకు నంబర్ వారీగా పురుషార్థానుసారంగా తెలిసే ఉంటుంది పిల్లల స్వదర్శన చక్రము తిరుగుతూ ఉన్నట్లయితే స్మృతిలో ఉంటున్నట్లయితే తాము పగలునకు అనగా స్వర్గమునకు ఎంత సమీపముగా చేరుకున్నారో అర్థం చేసుకోగలుగుతారు ఇది అనంతమైన పగలు మరియు రాత్రి అని దీనినే బ్రహ్మ పగలు మరియు బ్రహ్మ రాత్రి అంటారని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది శాస్త్రాలలో ఎంతో చక్కటి పేరు వ్రాయబడి ఉంది లక్ష్మీ నారాయణుల రాత్రి వస్తుంది అని అనలేదు బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అనే అనడం జరుగుతుంది లక్ష్మీ నారాయణులు అక్కడ రాజ్యం చేసేవారు మళ్ళీ తప్పకుండా సృష్టి చక్రం తిరగాలి లక్ష్మీ నారాయణుల రాజ్యం మళ్ళీ సత్యయుగంలో వస్తుంది సత్యయుగం తర్వాత త్రేత ద్వాపర కలియుగాలు తప్పకుండా రావాలి కావున సత్యయుగంలో మళ్ళీ తప్పకుండా అదే రాజు ఉండాలి ఈ జ్ఞానమును కేవలం శివబాబాయే బ్రహ్మ ద్వారా పిల్లలైన మీకు ఇస్తారు కావున మీకు మాత్రమే ఈ సృష్టి చక్రపు జ్ఞానముంది కానీ దేవతలకు లేదు బ్రాహ్మణులైన మీ బుద్ధిలో ఈ చక్రం తిరుగుతుంది కావుననే బ్రహ్మ మరియు బ్రహ్మ కుమారి కుమారుల రాత్రి అన్న పేరును పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు పగలు వైపుకు వెళ్తున్నారు సత్యయుగమును పగలు అని కలియుగమును రాత్రి అని అంటారు మన ఈ యాత్ర కలియుగ అంతిమం మరియు సత్యయుగ ఆది యొక్క సంగమంలోనే జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు మీరు కలియుగంలో కూర్చున్నారు కానీ మీ బుద్ధి అక్కడ ఉంది నేను ఈ శరీరాన్ని వదిలి తండ్రి వద్దకు వెళ్ళాలి అని ఆత్మ భావించాలి ఎప్పుడైతే లక్ష్యం పూర్తవుతుందో అనగా బాబా యోగమును నేర్పించడం ఎప్పుడైతే ఆపివేస్తారో అప్పుడు అంతిమంలో శరీరమును వదిలివేస్తారు ఎప్పటి వరకైతే చదువు అంతమవుతుందో అప్పటి వరకు బాబా నేర్పిస్తారు చదివిస్తూనే ఉంటారు పిల్లలు బాబా స్మృతిలో ఉంటారు ఈ విధంగా స్మృతిలో ఉంటూ ఉంటూ రాత్రి పూర్తయిపోతుంది మరియు మీరు బాబా వద్దకు వెళ్ళిపోతారు ఆ తర్వాత మళ్ళీ మీరు పగలులోకి వస్తారు ఇది అనంతమైన పగలు మరియు రాత్రి ఇది మీ అద్భుతమైన యాత్ర బాబా పగలును బ్రహ్మ కుమారి కుమారులైన మీ కొరకే స్థాపిస్తారు ఇప్పుడు ఇక పగలు అనగా సత్యయుగం వస్తుంది ఇప్పుడు మీరు కలియుగ రాత్రిలో కూర్చున్నారు నిరంతరం బాబాను స్మృతి చేస్తూ ఉండండి అందరూ తప్పకుండా మరణించవలసిందే అని బాబా అర్థం చేయించారు ఎప్పుడు మరణించాలి వినాశనం ఎప్పుడవుతుంది
అని మనుషులు అడుగుతారు. దివ్య దృష్టి ద్వారా వినాశనపు సాక్షాత్కారాన్ని చూశారు. దానిని మళ్ళీ తర్వాత ఈ కనుల ద్వారా తప్పకుండా చూడాలి. ఆ తరువాత స్థాపన సాక్షాత్కారమునేదైతే చూస్తారో దానిని కూడా ఈ కనుల ద్వారా చూస్తారు. ముఖ్యంగా బ్రహ్మ పగలు మరియు రాత్రి అని ఏదైతే గాయనం చేయబడ్డదో వారికే స్థాపన మరియు వినాశనపు సాక్షాత్కారం జరుగుతుంది. కావున ఏదైతే దివ్య దృష్టి ద్వారా చూశారో అది తప్పకుండా ప్రత్యక్షముగా జరుగుతుంది. భక్తి మార్గంలో ఏదైతే సాక్షాత్కారం అవుతుందో దానిని దివ్య దృష్టి ద్వారా చూస్తారు. మీరు కూడా దివ్య దృష్టి ద్వారా చూస్తారు. మీకు ఏ వస్తువు పైన కోరిక లేదు. సన్యాసులకు పరమపిత పరమాత్మను చూసే కోరిక ఉంటుంది. కానీ ఇక్కడ పిల్లలైన మిమ్మల్ని స్వయంగా పరమపిత పరమాత్మయే కూర్చొని చదివిస్తారు. మీకు స్వర్గంలోకి వెళ్లే కోరిక ఉంటుంది. మనం స్వర్గంలోకి వెళితే అందరి కళ్యాణము జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. అనంతమైన తండ్రి ఎవరైతే మనుష్య సృష్టికి రచయితయో బీజరూపమో వారికి వృక్షపు ఆది మధ్యాంతములను గూర్చి తెలుసని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మనం ఆ తండ్రిని మరియు వారి వారసత్వమును తెలుసుకున్నాము. ఆ వృక్షాలను చూసినప్పుడు అవి మామిడి వృక్షాలని అందరికీ తెలుసు. బీజమును నాటడంతో మొదట 3-4 ఆకులు వెలువడతాయి. ఆ తరువాత వృక్షం పెద్దదవుతూ ఉంటుంది. కానీ అది జడమైన బీజం. అలాగే ఈ తండ్రి మనుష్య సృష్టికి చైతన్య బీజరూపం. వారినే జ్ఞానసాగరుడు అని అంటారు. ఇది పాఠశాల అని, ఇందులో ఈ విద్య లభిస్తుందని మరియు మీరు యోగమును కూడా నేర్చుకుంటున్నారని పిల్లలకు తెలుసు. ఈ విద్య ద్వారా మీరు భవిష్య యువరాజు యువరాణులుగా అవుతారు. తప్పకుండా ఆత్మ పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడు అందరూ అపవిత్రముగా ఉన్నారు. కానీ ఎవరినైనా మీరు పతితులు అని అంటే వారు అంగీకరించరు. కృష్ణపురిలో కూడా ఒకరికొకరు దుఃఖమునిచ్చుకునేవారు. కంసుడు, రావణుడు మొదలైన వారు ఉన్నారు కదా అని అంటారు. ఒకరికొకరు సుఖమునిచ్చుకునే వారిని పావనులు అని అంటారు. స్వర్గంలో ఎవ్వరూ దుఃఖమును ఇవ్వరు. అక్కడ పులి, మేక కలిసి నీరు తాగుతాయి. ఎవరికీ దుఃఖమునివ్వవు. కానీ ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోరు. ఏ శాస్త్రాలనైతే చదివారో ఆ విషయాలే బుద్ధిలోకి వస్తాయి. దేవతల పూజారులు తమను తామే దెబ్బతీసుకుంటున్నారు. హిందువులు తమకు తామే దెబ్బతీసుకున్నారు. తమ దేవతలను తామే కూర్చొని నిందించారు. క్రీస్తు, బుద్ధుడు మొదలైన వారిని ఎంతగా మహిమ చేస్తారా, కానీ దేవతలను నిందిస్తూ ఉంటారు. మరి ఇది ధర్మజ్ఞానియే కదా. గీతలో కూడా యదా యదాహి ధర్మస్య అని అంటారు. భారతదేశము అని పేరే ఉంది. భారతదేశమే భ్రష్టముగా మరియు శ్రేష్టంగా అవుతుంది. లక్ష్మీ నారాయణులు శ్రేష్టముగా ఉండేవారు. భ్రష్టులైన మానవులు శ్రేష్ఠుల ముందు తలవంచుతారు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు కదా, కానీ వారికి భగవంతుని గూర్చే తెలియదు. వారు స్వయాన్నే భగవంతునిగా చెప్పుకుంటారు. మిగిలిన గురువులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారంతా పతితులే. వికారాలలోకి కూడా వెళ్తారు. ఎవరైతే వికారాలలోకి వెళ్తారో వారినే పతితులు అని అంటారు. వారు పావనులకు నమస్కరిస్తారు. వారు తమ సమానంగా పావనంగా తయారు చేయాలనే ఉద్దేశముతోనే సన్యాసులను గురువులుగా చేసుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఎంతో కష్టంగా సన్యాసులుగా అవుతారు. మరి గృహస్థుల నుండి లభించే ప్రాప్తి ఏమిటి? వారే పతితులైనప్పుడు వికారులను గురువులుగా చేసుకుంటే లాభమేముంది? కానీ కొత్త ఆత్మలు ఎవరైతే వస్తారో
వారికి కొంత మహిమ వెలువడుతుంది. కొందరికి కొడుకు పుడతాడు, కొందరికి ధనం లభిస్తుంది, దాంతో ఎంతో సంతోషిస్తారు. ఆ తరువాత ఒకరినొకరు చూసుకొని అందరూ గురువుగా చేసుకుంటారు. నిజానికి సద్గతి కొరకే గురువు వద్దకు వెళ్ళడం జరుగుతుంది. మరి వారు తప్పకుండా పంచవికారాలను సన్యసించిన పవిత్రులే అయి ఉండాలి. అంతేకాని గృహస్థులను గురువులుగా చేసుకుంటే లాభమేమీ లేదు. పెద్ద పెద్ద గృహస్థులు ఎందరో గురువులుగా ఉన్నారు, వారికి వేలాది మంది అనుచరులు ఉన్నారు. ఎవరైనా ఒకరు గురువుగా చేసుకుంటే ఇక ఆ గద్దె కొనసాగుతూ వస్తుంది అంటున్నారు బాబా. శిష్యులు వారి చరణాలను కడిగి తాగుతూ ఉంటారు. దీనిని అంధశ్రద్ధ అని అంటారు. హే భగవంతుడా, నీవు అందులకు చేతికర్ర వంటి వాడవు అని మనుషులు గానం చేస్తూ ఉంటారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. అంధులుగా అంటే బుద్ధిహీనులుగా మాయా రావణుడే చేస్తాడు. అందరూ రాతి బుద్ధి కలవారిగా అయిపోతారు. కావున ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి సారమును నేనే వచ్చి వినిపిస్తాను అని బాబా అంటారు. నారదుని ఉదాహరణ ఉంది. నీవు లక్ష్మిని వరించేందుకు అర్హునిగా ఉన్నావో లేదో నీ మొహాన్ని చూసుకో అని అతడికి చెప్పడం జరిగింది. లక్ష్మి స్వర్గంలో ఉంటుంది. ఇప్పుడు మనం పురుషార్థం చేసి భవిష్యత్తులో లక్ష్మిని లేక నారాయణుణ్ణి వరించాలని మీకు తెలుసు. కావున ఇది కూడా ఇక్కడి విషయమే. ముఖము మనుష్యుల్లా ఉంది, కానీ బుద్ధి కోతిలా ఉంది. మీ ముఖాన్ని మీరు చూసుకోండి అని బాబా అంటారు. మీరు స్వర్గానికి అధిపతిగా అవ్వాలి అన్న లోభాన్ని ఉంచుకున్నారు కదా అని మనుషులు మిమ్మల్ని అంటారు. అరే, మేము సృష్టినంతటినీ స్వర్గంగా తయారు చేస్తున్నాం కదా, మేము ఇంతగా కష్టపడుతున్నామంటే మరి తప్పకుండా దానికి యజమానులుగా కూడా మేమే అవ్వవలసి ఉంటుంది కదా. ఎవరో ఒకరైతే రాజ్యం చేస్తారు కదా అని వారికి అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా. మొట్టమొదటిది కామం అనే మహాశత్రువు. అది మనుషులకు ఆది మధ్యాంతము దుఃఖమునిస్తుంది. ఇవి అర్ధకల్పపు కఠినమైన శత్రువులు అని బాబా అర్థం చేయించారు. డ్రామాలో సుఖము మరియు దుఃఖము రెండూ ఉన్నా కానీ దుఃఖంలోకి తీసుకువెళ్ళేవాడు కూడా ఉన్నాడు కదా, అతడు రావణుడు. అర్ధకల్పం రావణ రాజ్యం కొనసాగుతుంది. ఈ విషయాలు పిల్లలైన మీకే తెలుసు. మీలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. కైలాస పర్వతంపై శంకర పార్వతులు ఉంటారని అంటారు. ప్రెసిడెంట్ మొదలైన వారు కూడా అమర్నాథ్, కైలాస పర్వతం మొదలైన వాటి పైకి వెళ్తారు. కానీ అక్కడికి శంకర పార్వతులు ఎక్కడి నుండి వస్తారో అర్థం చేసుకోరు. పార్వతికి కూర్చొని కథను వినిపించేందుకు తానేమైనా దుర్గతిలో ఉందా? సూక్ష్మ వతనంలో దుర్గతి అన్న ప్రశ్నే లేదు. మనుషులు ఎంతో దూర దూరాలు వెళ్ళి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఇదంతా భక్తి మార్గము. మనుషులు దుఃఖమును పొందవలసిందే. ప్రాప్తి అర్ధకల్పం ఉంటుంది. అది ఏ ప్రాప్తి? తీర్థాల వద్ద ఎంతసేపైతే ఉంటారో అంతసేపు పవిత్రంగా ఉంటారు. కానీ కొందరు మద్యం లేకుండా ఉండలేరు. కావున మద్యపు సీసాలను దాచుకొని తీసుకువెళ్తారు. మరి అలాగైతే అది తీర్థయాత్ర ఏమీ కాదు కదా. అక్కడ కూడా ఎంత అశుద్ధత ఉందో చెప్పడానికి వీల్లేదు. అక్కడ వికారి మనుషులకు వికారాలు కూడా లభిస్తాయి. మనుషులకు జ్ఞానం లేదు, కావున భక్తి మంచిదని భావిస్తారు. దాని ద్వారానే భగవంతుడు లభిస్తాడనుకుంటారు. అర్ధకల్పం భక్తి యొక్క ఎదురుదెబ్బలు తినవలసి ఉంటుంది. అర్ధకల్పం తర్వాత మళ్ళీ ఎప్పుడైతే భక్తి పూర్తవుతుందో అప్పుడు మళ్ళీ భగవంతుడొస్తాడు. బాబాకు దయ కలుగుతుంది. భక్తి ద్వారా భగవంతుడిని పొందుతారని కాదు. అలాగైతే మరి భగవంతుడిని ఎందుకు పిలుస్తారు, ఎందుకు తలుచుకుంటారు?
భగవంతుడు ఎప్పుడు లభిస్తారో అర్థం చేసుకోరు. భక్తి ద్వారా కృష్ణుని సాక్షాత్కారం కలిగితే ఇక తాము భగవంతుడిని పొందామని, వైకుంఠ వాసులుగా అయిపోయామని భావిస్తారు. కృష్ణుని దర్శనం కాగానే ఇక తాము కృష్ణపురికి వెళ్ళిపోయామని భావిస్తారు. కానీ అలా ఎవరూ పోరు. కావున భక్తి మార్గంలో అంధశ్రద్ధలు ఎన్నో ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బాబా సాధారణమైన తనువులోకి వస్తారు, కావుననే ఎన్నో నిందలను పొందుతారు. లేకపోతే మరి ఇక ఎవరి తనువులోకి రావాలి? కృష్ణుని తనువులోకి వస్తే అలా నిందలు పడడం జరగదు. కానీ కృష్ణుడు పతిత ప్రపంచంలోకి పావనంగా తయారు చేసేందుకు రావడం అనేది జరగదు. పతిత పావనుడు ఎవరో, వారు ఎలా వస్తారో కూడా మనుషులు అర్థం చేసుకోరు. కావుననే ఎవరికీ విశ్వాసం కలగదు. బ్రహ్మ తనువులోకి ఎలా వస్తారో శాస్త్రాలలో లేదు. బ్రహ్మ ముఖము ద్వారా సూర్యవంశీ చంద్రవంశీ ధర్మాల స్థాపన జరుగుతుంది అని కూడా అంటారు. మళ్ళీ అది ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో మర్చిపోతారు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడ కల్పపు సంగమ యుగంలోనే ఉండాలి కదా. అప్పుడే బ్రాహ్మణుల సృష్టి రచింపబడుతుంది. మనుషులు ఎంతో తికమక చెంది ఉన్నారు, వారికి దారి చూపించాలి. బాబా వచ్చి ఎంత అపారమైన సేవనిచ్చేస్తారు. మనం పంచవికారాల వల్ల పూర్తిగా కోతుల కన్నా హీనంగా అయిపోతూ వచ్చామని మీరు భావిస్తారు. మనమే దేవతలుగా ఉండేవారం, మళ్ళీ పూర్తిగా ఎలా తయారైపోయామో చూడండి. ఇటువంటి వారిని మళ్ళీ బాబా వచ్చి ఎంత ఉన్నతముగా చేస్తారు. కావున బాబాను ఎంతగా ప్రేమించాలి? ఈ విషయాలను బాబా వినిపిస్తున్నారా లేక దాదా వినిపిస్తున్నారా అన్న విషయం కూడా ఎంతోమంది పిల్లలకు తెలియదు. మీరు ఆలోచించండి, నేను ఎల్లప్పుడూ ఈ రథంపై ఉండగలనా? ఇదైతే జరగజాలదు, నేను కేవలం సేవ కొరకే వస్తాను అని చెప్తున్నారు బాబా. మనుషులు ఎవరికైనా సుఖమును ఇవ్వగలరా? ఇది మనుషుల చేతిలో ఉందా అని ఒకరు అడిగారు. అని మనుషులకు సుఖమునిచ్చేవారు ఒక్క ఈశ్వరుడే, మనుషుల చేతిలో ఏమీ లేదు అని ఒకరన్నారు. ఆ తర్వాత పిల్లలు ఒకరు, మనుషులే సుఖమునిస్తారు, మనుషులే అన్నీ చేస్తారు, ఈశ్వరుని చేతిలో ఏమీ లేదు అని అన్నారు అని ఈ సమాచారం బాబా వద్దకు వచ్చింది. అరే, మీరేమివ్వగలరు? అంతా ఈశ్వరుని చేతిలోనే ఉంది కదా. శ్రీమతంపై నడవాలి అని అర్థం చేయించాలి. పరమపిత శ్రీమతం లేకుండా ఎవరూ ఎవరికీ సుఖమునివ్వలేరు. మిమ్మల్ని మీరు మహిమ చేసుకోకూడదు. మనం శ్రీమతంపై మొత్తం సృష్టినంతటినీ స్వర్గంగా తయారు చేస్తాం. శ్రీమతం లేకుండా ఏమీ చేయలేరు. మనుషులు పూర్తిగా పైశాకు కొరగాని వారిగా అయిపోయారు. రావణుడు మనుషులను రాతి బుద్ధి కలవారిగా చేసేశాడు. నేను వచ్చి మిమ్మల్ని పారస బుద్ధి కలవారిగా తయారు చేస్తాను అని బాబా అంటారు. మహిమ అంతా ఒక్క బాబానే చేయాలి. మనం శ్రీమతంపై నడుస్తున్నాం. ఈశ్వరుడు లేకుండా మనుషులను ఎవరూ శ్రేష్టముగా తయారు చేయలేరు. అచ్చా, బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులైన స్వదర్శన చక్రధారులకు, మధురాతి మధురమైన పిల్లలకు, మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. హమ్ రుహానీ బచ్చుంకి రుహానీ మాత్పిత బాప్దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బాబా ఎంతో సేవ చేస్తారు. మనల్ని ఇంత ఉన్నతులైన దేవతలుగా తయారు చేస్తారు. కావున ఇటువంటి తండ్రిపై హృదయపూర్వకమైన సత్యమైన ప్రేమనుంచాలి. దేవతల వలె అందరికీ సుఖమునివ్వాలి. రెండు,
బాబానొక్కరినే సదా మహిమ చేయాలి. మీ గొప్పతనమును చూపించుకోకూడదు. వరదానము సేవా పాత్రను అభినయిస్తూ పాత్ర నుండి అతీతముగా మరియు బాబాకు ప్రియమైన వారిగా ఉండే సహజ యోగి భవ. వివరణ: కొంతమంది పిల్లలు కాసేపు యోగం కుదురుతుంది, కాసేపు కుదరడం లేదు అని అంటారు. దానికి కారణం అతీతంగా ఉండడంలో లోపం. అతీతముగా లేని కారణముగా ప్రేమ అనుభవం అవ్వదు. ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడ స్మృతి ఉండదు. ఎంత ఎక్కువగా ప్రేమ ఉంటుందో అంత సహజంగా స్మృతి ఉంటుంది. కావున సంబంధాల ఆధారంపై పాత్రను అభినయించకండి, సేవా సంబంధముతో పాత్రను అభినయించండి. అప్పుడు అతీతంగా ఉంటారు. కమల పుష్ప సమానముగా పాత ప్రపంచపు వాతావరణం నుండి అతీతముగా మరియు బాబాకు ప్రియమైన వారిగా అయినట్లయితే సహజ యోగులుగా అయిపోతారు. స్లోగన్: కారణము అనే పదమును సమాప్తం చేసి ప్రతి విషయంలోనూ నివారణను చేసేవారే జ్ఞానులు. అచ్చా, ఓం శాంతి.